జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె విరమించుకుని విధుల్లోకి చేరాలి. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను టెర్మినేట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం సమ్మె కొనసాగుతుందని తెలిపిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగ భద్రత కల్పించాలి, స్పష్టమైన జీవ విడుదల చేయాలని డిమాండ్. తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె బాటబట్టి కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తున్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమించుకుని ఈ రోజు సాయంత్రం వరకు విధుల్లోకి చేరాలని, లేకపోతే శాశ్వతంగా మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సమ్మె బాట పట్టిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మాత్రం మాకు స్పష్టమైన జీవ విడుదల చేయాలి, మా న్యాయమైన సమస్యల పరిష్కారం జరగాలి, లేకపోతే సమ్మె విరమించేది లేదని పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. ప్రొబిషనర్ కాలం 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇంతవరకు సీఎం కేసీఆర్ మా ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయలేదని పంచాయతీ కార్యదర్శులు వాపోయారు. ఈ రోజు ఎమ్మెల్యే గారింటి ముందు ధర్నా కార్యక్రమం, అలాగే ఈవోఏల సమ్మెలో భాగంగా 23 రోజులకి ఈరోజు సమ్మె జరగడం జరుగుతుంది. 23 రోజులకు గాను సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా కదలిక అనేది లేని పరిస్థితి. నమస్తే సార్, నా పేరు శిరీష. నేను జూనియర్ పంచాయతీ సెక్రటరీగా 4 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. డ్యూటీలో జాయిన్ అయిన కాంచి ఎన్ని అవమానాలు అంటే అన్నిటినీ తట్టుకొని ఇన్ని రోజులు చేసినా కూడా మీ ఉద్యోగం మీకు ఉండదు అని బెదిరింపులు వేస్తే ఇబ్బంది బెదిరిస్తారు. మేము రెగ్యులర్ అయ్యేదాకా వాళ్ళే చెప్పారు ఆ మాట నిలబెట్టుకోమని మేము అడుగుతున్నాం మా ఉద్యోగ ప్రతినిధి మాకు కావాలని. ఫస్ట్ నా బాబు సార్ అప్పుడు మెటర్నటీ 4 మంత్సే. ఆ బాబుని చిన్న బాబుని వదిలేసి కూడా మేము డ్యూటీలు చేసినాం. మార్నింగ్ 7కి వెళ్ళాలి, డిఎస్ఆర్ కొట్టాలి సార్. క్రిమిటోరియల్ నిధులు నీళ్లు నియామకాల్లో భాగంగా 2018 నోటిఫికేషన్లో 9355 పోస్టులు జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులు క్రియేట్ చేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో భాగంగా 3 సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్ 15,000 జీతంతో నోటిఫికేషన్ ఇచ్చినారు. ఆ 3 సంవత్సరాలు కూడా మేము ఎంతో చిత్తశుద్ధితో పనిచేసి పల్లెలకు ఎన్నో అవార్డులు అంటే దేశస్థాయిలో 79 అవార్డులు తీసుకొచ్చాము. ఆ 3 సంవత్సరాలు చిత్తశుద్ధితో పనిచేయడానికి గిఫ్ట్. తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గత 11 రోజులుగా నిరవధిక సమ్మెలో కూర్చోవడం జరిగింది. మా ప్రధాన డిమాండు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్రెడీ మేము తెలియజేసి ఉన్నాము. 2019లో మమ్మల్ని నియామకం చేపట్టి 3 సంవత్సరాలకు రెగ్యులర్ చేస్తారని చెప్పి దాన్ని 4 సంవత్సరాలకు పొడిగించి ఆ 4 సంవత్సరాల కాలం కూడా గడుస్తున్న ఇంతవరకు స్పష్టమైన హామీ ప్రభుత్వం నుంచి రాకపోవడంతో మేము తీవ్ర ఆవేదనతో ఆందోళనతో ఎట్లాంటి భద్రత లేని ఉద్యోగాలు మేము చేయమని కరాఖండిగా నిర్ణయం. నమస్తే అండి, నా పేరు రఘుబాబు అండి. భద్రాద్రి కొత్తగూడెం జూనియర్ పంచాయతీ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను గత 4 సంవత్సరాలుగా. నోటిఫికేషన్లో ఇచ్చినట్టుగా 2 పేపర్లు పెట్టి నెగిటివ్ మార్కింగ్తో ఒక సివిల్ సర్వీస్ కూడా లేనటువంటి పద్ధతిలో మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు. ఒక రోస్టర్ పాయింట్తో రెగ్యులర్ చేసుకొని 3 సంవత్సరాలు బాండ్ అని పెట్టి మాతో సంతకాలు తీసుకున్నారు సార్. తర్వాత అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ జీవో నెంబర్ 26 ఇంప్లిమెంట్ చేస్తూ మీ పొట్టం నింపుతున్నాం, మీ కడుపు నింపుతున్నాం, ఇంకొక 1 ఇయర్ కష్టపడండి అని మాకు భరోసా ఇచ్చిన కేసీఆర్ గారు నిన్న సాయంత్రం 9వ తారీఖు సాయంత్రం 5 గంటలకు రాకపోతే టెర్మినేట్ చేస్తామని ఒక మాట అంటాం మా